అది గాడు పుట్టగానే ఇన్ని గొప్పల పెంచలేక అమ్మగారికి ఇన్ని తిప్పల అబ్బిగారు పుట్టగానే ఇన్ని గొప్పల పెంచలేక అమ్మగారికి ఇన్ని తిప్పల నీ తల్లి ఎంతో ఉత్తమురాలు బాబు పార్వతీ దేవిలా ఉండేది తన మమకారాన్ని ఉక్కుపారతో రంగరించి బిడ్డకు పోసేది బిడ్డ ఏడిస్తే భూకంపం వచ్చినంత కంగారు పడేది బిడ్డ నవ్వితే దేవుణ్ణి చూసినంత ఆనందపడేది మీకు మా అమ్మ తెలుసా అదే అంతా తెలిసినట్లు చూసినట్లు మాట్లాడుతుంటే ప్రపంచంలో అందరమ్మల మనసు ఒకటేగా బాబు నీలో మీ అమ్మను ఊహిస్తూ చెప్పాను అంతే వస్తాను బాబు మనం కలిసిన ఈ రోజు జీవితంలో మరిచిపోలేనిది లేగా బాబు చికెన్ బట్ట ఏమిటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు ఈ రోజు విచిత్రమైన వ్యక్తిని చూశాను ఎక్కడ శ్మశానంలో అతని భార్య సమాధి దగ్గర కళ్యాణ్ నువ్వు నన్ను చూసినంత ఆప్యాయంగా చూశాడు నన్ను చూడగానే అతని కళ్ళల్లో ఏదో తృప్తి ఆనందం కనిపించాయి తన ఎవరో చెప్పాడా లేదు కానీ ఆ మనిషిలో ఏదో చెప్పుకోవాలనే తపన ఉంది కళ్యాణ్ ప్రపంచంలో ఎందరో విచిత్రమైన వ్యక్తులు ఎదురవుతారు వాళ్ళందరి గురించి ఆలోచిస్తే మనసు పాడైపోతుంది ముందు నువ్వు పొంచి ఇదిగో నా మాట వినకపోతే మళ్ళీ సారా రాగేస్తానంతే శివయ్యా ఏమిటయ్యా అలా చూస్తున్నావు వీడెవరా అని ఆలోచిస్తున్నావా ఆశ్చర్యపోతున్నావా నేను శివ నీ భక్తుణ్ణి నిన్ను మనసారా నమ్మిన నీ భక్తుణ్ణి నీ ఆలయంలోనే నా పార్వతి మెడలో మూడు ముళ్ళు వేసిన నీ పిచ్చి భక్తుణ్ణయ్యా నీ కటాక్షం కోసం కాచుకున్న నీ కాలి దగ్గర విభూతిని శివ కానీ ఈ భక్తుడికి ఈ వెర్రి భక్తుడికి నీవు ఇచ్చిన వరాలేమిటి ఆ రోజు నా భార్య తన్ను కాపాడమని వెర్రిగా అరిచినప్పుడు ఆ కేకలు నీ కైలాసానికి వినిపించలేదు తల్లి చేసే రోదన విని కుక్క పట్టి ఏడ్చిన నా బిడ్డ ఏడిపోయినా విని నీ మనస్సు కరగలేదు కోర్టులో న్యాయం కోసం నేను చేసిన ఆత్మనాదం నీ శంఖారావంలో కలిసిపోయింది నా భార్య శవాన్ని నీ వల్లకాటిలోనే తగలబెట్టాను ఆ బూడిది నీ ఒంటికి రాసుకున్నావు గుర్తు తెచ్చుకో నీకు గుర్తు రాదులే ఎందరో అమాయకుల బూడిదను నీ ఒంటికి రాసుకున్న నీకు నా భార్య బూడిది ఎలా గుర్తుంటుంది నీకు గుర్తు రాదు రాక్షసులకు వరాలిచ్చే నువ్వు మనుషుల్ని మరిచి రాక్షసుడిగా మారిపోయావు నన్ను మరిచిపోయావు నాకు అన్యాయం చేశావు నువ్వు పిరికివాడి పిశాచాల మధ్య తిరిగే నువ్వు ఆ కిరాతకులకు భయపడ్డావు నాగుమామలను ధరించే నువ్వు ఆ దుర్మార్గులు కక్కే విషానికి వణికిపోయావు అందుకే రాయిలా మారిపోయావు ఇప్పుడు నువ్వు చేయలేని పని నేను చేస్తాను భగవంతుడుగా నువ్వు చెప్పలేని తీర్పును మనిషిగా నేనిస్తాను నేనిస్తాను శివ
ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు నీ మూడవ కంటి మంటలు కనిపిస్తాయి నీ భక్తుడి గుండెల చప్పుడులు నీ శివతాండవ ధ్వని వినిపిస్తుంది నాకు అన్యాయం చేసిన ఆ ముగ్గురి కపాలాలను తెచ్చి వల్లకాడులో నువ్వు ఆడుకోవడానికి బహుమతిగా ఇస్తాను ఇరవై ఏళ్ళుగా చెయ్యని నేరానికి నేను జైల్లో అనుభవించిన ఆవేదన అణుచుకున్న ఆవేశం దాచుకున్న కసి ఒక్కసారిగా నీ ఢమరక శబ్దంలా నీ నందికేశుడి రంకెలా నీ మూడో కంటి మంటలా మారుస్తాను ఆ కిరాతకుల పేగులు తిచ్చి నీకు నైవేద్యం పెడతాను మారణ హోమం చేస్తాను ఏమిటి శాస్త్రి గారు మీరు చెప్పేది నిజమా అవును బాబు గారు నా చెవులారా విన్నాను ఈ పట్టణంలో ప్రముఖులైన వ్యక్తులు ముగ్గురిని చంపుతారని ఆ సదాశివుడికి ఎంతో ఆవేశంగా చెప్పుకున్నాడు ఎవరైనా పిచ్చివాడేమోనండి కాదమ్మా ఆ కంఠంలో దీక్షా పట్టుదల ఉన్నాయి మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టగలరా కష్టం బాబు చీకట్లో కదిలిపోతుండగా చూశాను ఆ విచిత్ర వ్యక్తి ఎవరు శివాలయంలో శివుని ఎదుట తను చేయబోయే హత్యల గురించి ఎందుకు అలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్ ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయమేం కాదు హత్యలు చేయబోయే ముందు ఏ నేరస్తుడు అలా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు అవును వాడెవడో మన డిపార్ట్మెంట్ ని ఫూల్ చేశాడు ఆ వ్యక్తి మాటలు అర్థం చేసుకోలేకపోతే మనం నిజంగానే ఫూల్స్ అవుతాం వాట్ యు మీన్ పూజారి చెప్పిన విషయం మనం న్యూస్ పేపర్స్ లో ప్రకటిద్దాం అది చూసి ఆ వ్యక్తికి పూజారి మీద ద్వేషం పెరుగుతుంది తన ఆలోచనను బయటపెట్టాడనే కోపంతో ఆ వ్యక్తి పూజారిని తప్పకుండా అటాక్ చేస్తాడు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనం అతన్ని అరెస్ట్ చేస్తాం ఓరప్ప నువ్వు యువని మద్దతు చేద్దామని చూస్తున్నట్టున్నా కోపత ఎక్కడ ఏందప్పా నువ్వు అట్ట గుడ్డర్ చేస్తే భయపడతానుకున్నావా నేను మర్డర్ చేసి మనుషులు దాతానప్పా నాతో ఎట్టుకోమాక ఏది రివాల్వర్ ఎక్కడెట్టానా కాలుస్తావా ఏందప్పా పేలుతుంది చంపవలసింది నిన్ను కాదు ఆ భూపతి గాండి చెప్పు వాడు ఎక్కడ ఉన్నాడు చెప్తారాపా భూపతి గాల్లో లేసి సింగపూర్ పోయాడపా హలో ఇది 1 2 3 4 5 అప్ప సింగపూర్ 5 6 7 8 9 అప్ప అక్కడ మా అప్పుడు వాళ్ళే మీతో పర్సనల్ గా మాట్లాడాలని ఎవరో సిబిఐ ఆఫీసర్ వచ్చారు సార్ సిబిఐ ఆఫీసరా నా కోసమా అవును సార్ వారి పేరు అర్జున్ సింగ్ అట అర్జున్ సింగ్ ఎస్ ఐ యామ్ అర్జున్ సింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఏఎస్పి కళ్యాణ్ నువ్వే కదూ ఎస్ సార్ నైస్ టు మీట్ యు మై బాయ్ థ్యాంక్ యూ సార్ ఎస్పి ప్రకాష్ నువ్వే కదూ ఎస్ సార్ ఇప్పుడు ఎస్పి అయిన 20 సంవత్సరాల క్రితం ఎస్ఐవి సర్వీస్ లో మెరిట్ లేకపోయినా ఎప్పుడు ఏ కేసు సాల్వ్ చేయకపోయినా సరాసరి సడన్ గా ఎస్పీ అయిపోయావు రేపు ఐజీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు వెల్ ఈ సిటీలో నీకు ఎన్ని బంగ్లాలున్నాయి 10 ఈ స్వగ్రామంలో నీకు 800 ఎకరాల పొలాలున్నాయి 200 బ్యాంక్ లో నీ క్యాష్ బ్యాలెన్స్ ఎంత 12 లాక్స్ నీ భార్య దగ్గర ఉన్న బంగారం 3 kgs. Am I correct? అవును ఒక సామాన్యమైన ఎస్ఐవి ఈ ఎత్తుకి ఎదిగావంటే ఎలా లంచాలు ఇచ్చావా మంచాలు మార్చావా మోసాలు చేసావా లేక కుట్రలు పన్నావా ఒకటి కాదులే ఇవన్నీ కలిపి నిన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాయి బట్ ఒక విషయం తెలుసా నువ్వెక్కిన ప్రతి మెట్టికి సాక్ష్యం ఈ ఫైల్లో ఉంది సార్ అనవసరంగా నా మీద అపవాదులు వేస్తున్నారు ఈ ఫైల్లో ఉన్న ప్రతి అక్షరం అక్షరాల నిజం నీ సంగతి సెంట్రల్ అంతా తెలిసిపోయింది నిన్ను హరాస్ చేయడం అంత బాగుండదు పెద్ద ఆఫీసర్వి అయినా నువ్వు ఆ స్థితి తెచ్చుకోవనుకుంటాను సార్ మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం నా జీప్లో వెళ్దాం రండి ఓకే నాకు కావాల్సింది అదే రండి సార్ నేను మీతో వస్తాను నో డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మేము డిస్కస్ చేసుకోవాలి రండి
కుర్రవాడివి. నువ్వు వినకూడనివి, చూడకూడనివి, తెలుసుకోకూడనివి చాలా ఉన్నాయి. గుడ్ లక్. థ్యాంక్ యూ.